Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కొత్త జిల్లాల ఏర్పాటుపై హైకోర్టు కీలక ఆదేశం. ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ వేగంగా సాగుతోంది. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను 26 జిల్లాలుగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఉగాది నాడు కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభమయ్యేలా నిర్ణయించారు. దీనికి సంబంధించి కసరత్తు కొనసాగుతోంది. ఇదే సమయంలో హైకోర్టులో కొత్త జిల్లాల ఏర్పాటుపైన అప్పీల్ దాఖలైంది. కొత్త జిల్లాల ఏర్పాటు అధికరణ 371 డికి ఏపీ ప్రభుత్వ ఉద్యోగాల ఉత్తర్వులు 1975కు విరుద్ధంగా ఉందని పిటిషనర్లు పేర్కొన్నారు. రాష్ట్రపతి ఉత్తర్వుల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగాల ఉత్తర్వులు 1975ను తీసుకొచ్చారు. అందులోని 2వ షెడ్యూల్ ప్రకారం ఏపీలోని జిల్లాలను మొత్తం 7 జోన్లుగా ఏర్పాటు చేశారు. విభజన అనంతరం ఏపీలో 4 జోన్లు మిగిలాయి. కొత్త జిల్లాలతో వాటి స్వరూపం మారిపోయిందని పిటిషనర్లు కోర్టుకు వివరించారు. రాష్ట్రపతి ఉత్తర్వుల నేపథ్యంలో లోయర్ డివిజన్ పోస్టుల భర్తీ విషయంలో జిల్లాను యూనిట్గా పరిగణిస్తున్నారు. దానిని రాష్ట్ర ప్రభుత్వం మార్చలేదని పిటిషన్లో చెప్పుకొచ్చారు. గుంటూరు జిల్లా అప్పాపురం గ్రామానికి చెందిన దొంతినేని విజయ్ కుమార్, శ్రీకాకుళం జిల్లాకు చెందిన బి సిద్ధార్థ, ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన జాగర్లమూడి రామారావు ఈ పిల్ దాఖలు చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో గతంలో నిర్ణయించిన జోన్లు, రెవెన్యూ డివిజన్లలో మార్పులు చోటు చేసుకుంటాయని, అలా మార్చే అధికారం రాష్ట్రానికి లేదని పిటిషనర్లు తమ పిల్లో వివరించారు. దీనిపైన హైకోర్టు విచారించింది. ఈ పిల్కు సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అదే సమయంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి తుది ప్రకటన వెలువడకపోవడంతో మధ్యంతర ఉత్తర్వుల జారీకి న్యాయస్థానం నిరాకరించింది. దీనిపైన తదుపరి విచారణను 8 వారాలకు వాయిదా వేసింది. దీని ద్వారా ప్రభుత్వం ఇప్పుడు హైకోర్టులో కొత్త జిల్లాల ఏర్పాటుపైన హైకోర్టులో కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంది. ఇక మరో 15 రోజుల సమయం ఉండడంతో ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటుకు న్యాయపరంగా చిక్కులు లేవని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభించాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. అభ్యంతరాల స్వీకరణ పూర్తి కావడంతో వీటి పరిష్కారంపైన నిర్ణయించిన తరువాత ప్రభుత్వం తుది నోటిఫికేషన్ జారీ చేయనుంది.